అందరికీ స్వామితో ఉంటుంది ఉండకపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3000 పెట్టి కొనుక్కున్నారు, 4 నెలలు కొనుక్కున్నారు, 12,000 రూపాయలు ఖర్చు పెట్టారు, బియ్యమే 2,000 రూపాయలు అయిపోతారు. మా దాంట్లో బియ్యం పూలు ఉండవు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 3000 అంటే ఇది 3000 పెట్టి కొనుక్కుంటే 12,000 అవుతున్నాయి. కానీ మీకు ఎంఆర్పి రేట్ చూస్తే 3,500 రూపాయలు వస్తుంది. అంటే మరి 500 రూపాయలు లాభం వచ్చినట్టే కదా. ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ చెప్పాను కదా నేను ఎంఆర్పి ఎంత ఉంటుంది మనకు వచ్చే రేట్ ఇస్తాను. అయితే 500 రూపాయలు లాభం వచ్చింది కదా. మనం 4 నెలల వరకు 12,000 ఖర్చు పెట్టాం, 500 లాభం వస్తే 4 నెలలు వస్తుంది కదా, 2,000 రూపాయలు మనకు కలిసి వచ్చినట్టు, అవునా కదా. ఇలా కొనుక్కున్న వెంటనే ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చారమ్మా మీకు, 300 రూపాయలు ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. మనం బయట కొనుక్కుంటే అన్నా ఎవరు ఫ్రీగా ఇస్తున్నారా? డీమార్ట్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నాడు, అది ఎక్స్పైరీ డేట్లు అయిపోయినా కూడా మళ్ళీ మనకి డేట్లు మార్చిస్తున్నాడు. లేకపోతే మన చుట్టగా మన పక్కన వాడు ఏమైనా మనకు ఫ్రీగా ఇవ్వడానికి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. కొంతమందికి చేతులు పుల్లడిపోయి ఉంటారు, కొంతమందికి పొరలు వచ్చాయి ఉంటారు, మరి అవన్నీ వాడడం వల్లే కదా మరి. అయితే ఇక్కడ 3 నెలలు ఇలా 4 నెలలు 300 రూపాయలు ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తాడు, మనం 1,200 రూపాయలు సామాన్లు ఫ్రీగా ఇస్తాడు. అలాగే సుగుణ గిరిజా అకౌంట్లో 100 90 రూపాయల నుంచి 100 రూపాయలు లోపు వేస్తాడు. బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు కదమ్మా ఇంకా, ఓచర్ వచ్చింది, అది 400 రూపాయలు వచ్చింది. అంటే 3,600 బ్యాక్ వచ్చినట్టే కదా, అర్థమైంది. 5 నెలలకి మీరు 12,000 ఖర్చు పెట్టారు, 5వ నెల మీకు 3,000 రూపాయలు సామాన్లు ఫ్రీగా వస్తాయి. 3వ నెల 4 నెలలు అయ్యాక వెళ్ళి 15,000 పెట్టి కొనుక్కుంటున్నారు, ఒక చాక్లెట్ కూడా వాడు ఫ్రీగా ఇవ్వటం లేదు. ఈ అమ్మాయి 12,000 పెట్టి 4 నెలలు కొనుక్కుంది, 5వ నెల 3,000 రూపాయలు ఎంఆర్పి ఉన్న ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. అంటే మనకి ఇవన్నీ బ్యాక్ వచ్చినట్టే కదా, ఎంఆర్పి రేట్ 3,500 ఉంది. ఈ 300 చొప్పున ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది కదమ్మా మీకు, తర్వాత మీ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఇస్తే పడతాయి మీకు అకౌంట్. అయితే ఈ 3,000 కూడా దీనికి కలపండి, 6,600 అయిందమ్మా. తను కొనుక్కుంది ఎంతమ్మా? 12,000 పెట్టి కొనుక్కుంది, 6,600 బ్యాక్ వచ్చేసినట్టే కొన్ని 600 తీసేయండి, 6,000 వచ్చేసినట్లే. అంటే తను ఖర్చు పెట్టింది ఎంతమ్మా? 6,000 కదా. అయితే 50% కదా వచ్చినట్టు. ఇప్పుడు ఒక పేస్ట్ మీద ఎంఆర్పి 80 రూపాయలు ఉంటే 50% అంటే 40 రూపాయలకు వచ్చినట్టు. మరి మార్కెట్లో 100 రూపాయలు 100 గ్రాముల పేస్ట్ 40 రూపాయలు ఎక్కడ ఉందా? అలాగే ఒక టీ పొడి 120 రూపాయలు ఎంఆర్పి, 50% అంటే 60 రూపాయలకు వచ్చినట్టు. 200 గ్రాముల ప్యాకెట్ 60 రూపాయలకు ఎక్కడ ఉందా? అర్థం అవ్వలేదా? ఎక్కువ రేట్ అంటారు అందరూ. బట్టలు చూడటమ్మా 560 రూపాయలు ఉంటుంది, హాఫ్ రేట్ అంటే ఎంతమ్మా? 280 రూపాయలు అంటే టేకర్ 140 రూపాయలు. బయట మరి చెత్త నుండి 140 రూపాయలకి ఏం రావడం లేదు. నా అకౌంట్ చెప్పు 140. అర్థమైందా?